ఆ పార్టీలో ఆయన ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే నంబర్ వన్ గా ఉంటానని గెలిచిన కొత్తలో భారీ ప్రకటనలే చేశారు. 6 నెలలు తిరగకుండానే గొంతు సవరించారు, నడక మార్చారు. పార్టీ అధినేత దేనికైనా ఎడ్డమంటే ఆయన తెడ్డం అంటున్నారు. అటునుంచి సానుకూల గాలి వీస్తే అదే వరం అదే ప్రసాదం అనుకుంటున్నారట ఆ ఎమ్మెల్యే. రాజోలులో గెలిచిన ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారంటారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రస్తుతం ఈ స్నేహ బంధాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయినా తూర్పు గోదావరి జిల్లా రాజోలులో గెలిచి సంచలనం సృష్టించారు రాపాక. అసెంబ్లీలో జనసేన గొంతు వినిపిస్తారని పవన్ కళ్యాణ్ చెప్పాలనుకున్నది సభలో రాపాక చెప్తారని ఆ పార్టీ శ్రేణులు ఆశించాయి. దానికి తగ్గట్లుగా తొలినాళ్లలో సభలో మాట్లాడారు రాపాక. తాను వైసీపీలో చేరి 152 కాబోనని, జనసేనలోనే నంబర్ వన్ గా ఉంటానని ప్రకటించి జనసేన క్యాడర్ ను ఉత్సాహపరిచారు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండబో అన్నట్లు స్వపక్షంలో విపక్షంలా తయారయ్యారు రాపాక వరప్రసాద్. పార్టీ పరంగా జనసేన తీసుకున్న నిర్ణయాలకు, జనసేనాని పవన్ కళ్యాణ్ అభిప్రాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పార్టీ మారబోను అంటూనే పార్టీ అధ్యక్షుడితో విభేదిస్తున్నారు. తన గెలుపు తన కష్టార్జితం అనుకుంటున్న రాపాక పార్టీని, పవన్ ను లైట్ తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని పవన్ కళ్యాణ్ రాంగ్ అంటే రాపాక వరప్రసాద్ రైట్ అన్నారు. వైసీపీ సర్కారు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఏకంగా అసెంబ్లీలోనే మాట్లాడారు. రాజమండ్రిలో పవన్ నిర్వహించిన రైతు దీక్షకు డుమ్మా కొట్టారు. పార్టీ అధినేత నిర్వహిస్తున్న సమావేశాలకు, కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారు. మంగళగిరిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి రావాల్సిన రాపాక గుడివాడలో మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్ల పందాల పోటీలో ప్రత్యక్షమయ్యారు. కీలకమైన 3 రాజధానుల అంశాన్ని పవన్ వ్యతిరేకిస్తే దానికి జై కొట్టారు రాపాక. ఇలా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆయనపై జనసేన ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. పైపెచ్చు ఇటీవల రాజోలుకు రాపాక వరప్రసాద్ నే జనసేన ఇన్ఛార్జ్ గా నియమించారు. పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తే అసెంబ్లీలో అతను స్వతంత్ర ఎమ్మెల్యే అయిపోతారు. ఇటీవల గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశ విషయంలోనూ ఇదే జరిగింది. అంతేకాదు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాపాకపై ఏ చర్య తీసుకున్నా, ఏదైనా అన్నా అది ఇబ్బంది అవుతుందనే భయము జనసేనకు ఉందట. పార్టీ వీక్నెస్ ను పసిగట్టిన రాపాక జోరు మీదున్నారు. తన గెలుపు తనదేనని, పార్టీ వల్ల కాదని ఫీల్ అవుతున్నారట. ఇదంతా తెలిసినా ఏం చేయలేని పరిస్థితిలో పార్టీ ఉందట. వాస్తవానికి పార్టీ సస్పెండ్ చేస్తుందనే ఉద్దేశంతోనే జనసేనను ఇబ్బంది పెట్టేలా రాపాక వరప్రసాద్ మాట్లాడుతున్నారని, పార్టీ సమావేశాలకు రావటం లేదని అనుకుంటున్నారు, అప్పుడు దర్జాగా వైసీపీ కార్యక్రమాలకు వెళ్లొచ్చనే ఆలోచనలో ఉన్నారట రాపాక.